ఆ రెండు ఎపిసోడ్లు మాత్రం షోల్డర్స్ బాబు ఒకరోజు నీకు గుర్తుందా చరణ్, అసలు ఇంకా ఆ గుద్దులు గుద్దులు గుద్దుకుంటాం కదా ఇద్దరు గుద్దుకున్నా, పైగా ఆ మధ్యలో ఒక సీక్వెన్స్ లో మొత్తం మిస్లే, నువ్వు దొరకట్లేదు అదే ఇక గాల్లో గుద్దేసుకోవడం కదా, నెక్స్ట్ డేకి భుజం జబ్బలు లాగేస్తున్నాయి కరెక్ట్గా ఆ జంప్ ఉంది కదా. అవును అవును కథ పెట్టాడు. ఇక నేను ఆ రోపు వేసుకుని నాకేమో ఇలా లాగుతున్నప్పుడల్లా ఆ రోపులో అసలు అన్బేరబుల్ పెయిన్ లాగేస్తుంది. చేయడం అలా కూర్చోడం స్టూల్ పైన అలా చూస్తాడు. ఏమన్నాడే చూశాడు చూశాడు నాకు వెళ్ళిపోతుంది కా గుర్తుందా నీకు, కొంచెం వచ్చేస్తుంది నెమ్మదిగా అలా వచ్చాడు. తర్వాత ఏది ఒక ఈ రిహర్సల్ చేసిన ఒక గంటకో గంటన్నరకో నెమ్మదిగా వచ్చి వెళ్ళిపోతారా అన్నాడు. అన్నా నాకైతే ఆల్మోస్ట్ ఏడిపొచ్చేసింది. ఇది ఫైనల్గా నువ్వు రియలైజ్ అయ్యావా బాబు, నాకు నొప్పి నిజంగా జెన్యున్గా నొప్పి వస్తుందని నువ్వు రియలైజ్ అయ్యావా అని. వెళ్ళిపోతారా అన్నాడు. వెళ్ళమంటే వెళ్తా అన్న, వెళ్ళిపోలే రేపు అదే ఇప్పటికి రియలైజ్ అయ్యావా మహానుభావ నువ్వు అని. గుర్తుంది ఆ రోజు నువ్వు నిన్ను పంపించి నన్ను కుమ్మారు, నాకెంత గుర్తుంటుంది అంటే అప్పుడు కూడా ఓకే వేస్ట్ అవ్వకుండా ఇంకొక హీరో ఉన్నాడు వేరే షాట్ వేరే షాట్ అప్పుడు ఆ గంట అన్నారా ఓకే ఇప్పుడు వీడికి ఎంపతి మనం చూపించాలంటే ఫస్ట్ మనం ప్లానింగ్ చేసుకొని అప్పుడు ఎంపతి చూపిస్తాం. నెమ్మదిగా చారిట్ వచ్చింది, ఆ చారిట్ అదంతా వచ్చి పైగా నాకు ఇంకోటి ఏంటి చరణ్ వదిలేసి వెళ్ళిపోతే అదో ఇబ్బంది. అంటే తను ఫీల్ అవ్వకూడదు కదా, ఏదేంటి నేను పంపించేస్తున్నారు అంటే రేపు నాకు అదేం లేదు కొన్ని రోజులు నాకుంటుంది నేనేమో చరణ్ పట్టుకుని కొన్నిసార్లు నిన్ను కూడా పెట్టి నన్ను పంపించారు కదా అదే ఒక్కసారి షార్ట్లు బట్టి కదా ఎవరిని ఉంచడం పంపించడం షార్ట్లు బట్టి చేస్తాను. కానీ అక్కడ మాత్రం ఇంకా అసలు వచ్చేసింది బయటికి ఫైనల్గా రిలీజ్ చేయడది అలా ఉంటుంది అట్లుంటుంది మనతో. నాకైతే మీరు మీరిద్దరిలో ఎవరు ఒంట్లో నొప్పి అన్నా కాలు నొప్పి అన్నా తల నొప్పన్నా కోపం వచ్చేస్తుంది. ఈ నొప్పి రా నొప్పి అంటే కానీ ఆ రెండు ఎపిసోడ్లు మాత్రం ఇది అది ఆన్ షోల్డర్స్